ఒక ఊరిలో జనార్దన్ అనే వ్యాపారి ఉండేవాడు. డబ్బు సంపాదించడానికి అతను విదేశాలకు వెళ్లాలి అని అనుకునేవాడు. నా దగ్గరంత గొప్ప సంపదేమీ లేదు, కేవలం 10 కేజీల బరువున్న ఈ ఇనుపతూకం ఒక్కటే ఉంది. ఒక పనిచేస్తాను, దీన్ని మహాజన్ దగ్గర భద్రపరిచి వెళ్తాను, విదేశాల నుండి వచ్చిన తర్వాత తీసుకుంటాను. రా జనార్దన్, ఈరోజు ఇలా వచ్చావేమిటి? నేను విదేశాలకు వెళ్తున్నాను, ఈ తూకాన్ని మీ దగ్గర భద్రపరచడానికి వచ్చాను, తిరిగి వచ్చాక తీసుకుంటాను. ఎలా పెట్టు వెళ్తున్నావో అలానే తిరిగిస్తాను, నిశ్చితంగా వెళ్ళు, శుభయాత్ర. ధర్మవరంలో మంచి పట్టుతో చేత్తో నేసిన బట్టలు తీసుకోండి. భగవంతుడి దయవల్ల చాలా డబ్బులొచ్చాయి. నేనిప్పుడు నా గ్రామానికి తిరిగి వెళ్ళి హాయిగా జీవితం గడపచ్చు. మహాజన్ గారు, నా తూకం. నువ్వు రావటానికి చాలా ఆలస్యం చేశావు, ఆ ఇనుప తూకాన్ని ఎలుకలు తినేశాయి. జనార్దనికి అర్థమైంది అతను ఆ త్రాసనివ్వాలనుకోవట్లేదు అని. కాని ఇప్పుడు వేరే ఏ ఉపాయం లేదు. కొంచెంసేపు ఆలోచించి అతనిలా అన్నాడు. ఏం పర్వాలేదులే, ఎలుకలు తినేస్తే అది ఎలుకల తప్పే కదా, మీ తప్పేం కాదు. మీరు దాని గురించి ఏం దిగులు పడకండి. నేను నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను, మీరు మీ అబ్బాయి మహాదేవిని నాతో పంపించండి, తను కూడా స్నానం చేస్తాడు. ఇది చాలా మంచి ఆలోచన, నేను ఇప్పుడే వాణ్ణి పిలుస్తాను. మహాదేవ్ బాబు, మహాదేవ్ బాబు, జనార్దన్ స్నానం చేయడానికి నది దగ్గరకు వెళ్తున్నాడు, నీకూడా తోడు ఉంటారు, నువ్వు కూడా తనతో పాటు వెళ్ళి స్నానం చేసిరా. అలాగే నాన్నగారు. ఇక్కడే దగ్గరలో ఒక గుహ ఉంది, అందులో శివుడి గుడి ఉంది, పద అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మీరెలా చెప్తే అలా. ఏంటి నువ్వు చేస్తున్న పని? నన్ను ఇక్కడ నుంచి బయటికి తీ, నేను నీ మీద ఫిర్యాదు చేస్తాను, శిక్ష పడేలా చేస్తాను. నా దగ్గర ఇలాంటి వేషాలు అయ్యొద్దు, నన్ను ఇక్కడ నుంచి బయటికి తీయి, లేకపోతే ఇక్కడ నుంచి బయటకు వచ్చి నీకు శిక్ష విధిస్తాను. నువ్వు ఎంత ప్రయత్నించినా సరే తప్పించుకుని పారిపోలేవు, న్యాయం అయితే జరిగి తీరుతుంది. మా అబ్బాయి ఇక్కడ, మా అబ్బాయి కూడా నీతో పాటు స్నానం చేయడానికి వచ్చాడు కదా, వాడు ఎక్కడున్నాడు? అతన్ని గ్రద్ద ఎత్తుకుపోయింది. ఇది ఎలా సాధ్యం? గ్రద్ద ఎక్కడైనా అంత పెద్ద పిల్లవాడిని ఎత్తుకుని పోతుందా ఏంటి? అరే, గ్రద్ద పిల్లల్ని ఎత్తుకు వెళ్ళలేకపోతే ఎలుకలు కూడా 10 కేజీల బరువున్న త్రాసుని తినలేవు కదా. నీకు పిల్లాడు కావాలి అంటే నా త్రాసు తెచ్చి నాకివ్వు. ఇదేం అర్థం లేని బాగుడు, ఇప్పుడిక దీని గురించి మహారాజు గారే తీర్పు చెప్తారు. ఇదే మంచిది, అయితే పద రాజమహల్కి. మహారాజు గారు, ఈ జనార్దన్ నా బిడ్డని ఎక్కడో దాచేశాడు. ఇతని కొడుకుని ఇతనికి ఇచ్చాయి మహారాజా. అతన్ని గ్రద్ద ఎత్తుకుపోయింది. గ్రద్దలెక్కడైనా పిల్లల్ని ఎత్తుకుని వెళ్తాయా ఏంటి మహారాజా? 10 కేజీల బరువున్న త్రాసుని కొన్ని ఎలుకలు తినగలిగినప్పుడు మరి గ్రద్ద కూడా పిల్లాన్ని ఎత్తుకు వెళ్ళగలదు కదా. అసలేంటి నువ్వు మాట్లాడేది? విదేశాలకి వెళ్లడానికి ముందు నేను నా 10 కేజీల బరువున్న ఇనుపత్రాసుని ఈ మహాజన్ దగ్గర భద్రపరిచి వెళ్లాను, కాని తిరిగి వచ్చేసరికి ఇతనేమో త్రాసుని ఎలుకలు తినేశాయని చెప్పాడు. మరి 10 కేజీల బరువున్న ఇనుపత్రాసుని ఎలుకలు తినగలిగినప్పుడు గ్రద్ద కూడా పిల్లాన్ని ఎత్తుకుపోగలదు కదా. నువ్వు చెప్పింది నిజమే. ఇదెలా సాధ్యమవుతుంది? నువ్వు ఎలుకల కడుపులో నుంచి ఇతని త్రాసుని తెచ్చివ్వు, అప్పుడు ఇతను గ్రద్ద బారి నుండి నీ కొడుకుని తీసుకుని వచ్చేస్తాడు. ఈ కథ నుంచి మనకు తెలిసిన నీతేమిటి అంటే, ఎత్తుకి పైఎత్తు వేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.